వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గణేష్ గారు. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండిపెండెన్స్ డే స్పెషల్ కాయిన్ కింద 1972లో రిలీజ్ చేసిన 10 రూపీస్ కాయిన్ అయితే చూడ మాత్రం. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 25 ఇయర్స్ అయిన సందర్భంగా రిలీజ్ చేసిన కాయిన్ అనమాట. ఇది వచ్చేసరికి 10 రూపీస్ డినామినేషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి క్రౌన్ సైజ్లో ఉంటుంది అనమాట. క్రౌన్ సైజ్ అంటే ఏం లేదండి, చాలా బిగ్ సైజ్ అనమాట. ఇప్పుడు మనం వాడుకలో ఉన్న రూపాయల కన్నా చాలా పెద్ద సైజ్ అనమాట. అరౌండ్ మనం కంపేర్ చేసుకుంటే నా పాత వీడియోస్లో ఐ మీన్ 1000 రూపీస్ కాయిన్, 500 రూపీస్ కాయిన్, అలా 100 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ సైజ్ అయితే ఉంటుంది అనమాట. అది సర్క్యులేషన్లో ఉండేది అనమాట. ఇప్పుడు అంటే మనకు సెట్స్లో వస్తున్నాయి కానీ అప్పట్లో అది సర్క్యులేషన్లో అయితే ఉండేవి. సో అర్థం చేసుకోవచ్చు ఎంత సైజ్ ఉంటుందో సిల్వర్ కాయిన్. దానిలో వచ్చేసరికి 50% సిల్వర్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా బిగ్ సైజ్లో కూడా ఉంటుంది. మనం చూద్దాం, కంపేర్ కూడా చేద్దాం ఇప్పుడున్న ప్రజెంట్ 10 రూపీస్ కాయిన్కిను అప్పుడు ఉన్న కాయిన్కి. అండ్ ఇది వచ్చేసరికి 2 డిఫరెంట్ మింట్స్లో అయితే మింట్ చేయడం అయితే జరిగింది. ఒకటి బాంబే మింట్ అండ్ కలకత్తా మింట్ అనమాట. ఇప్పుడు మనం చూడబోయేది కలకత్తా మింట్. జనరల్గా తెలిసిందే కదా, బాంబే మింట్కి వచ్చేసరికి బీ మార్క్ ఆర్ డైమండ్ సింబల్ అయితే ఉంటుంది అనమాట. కలకత్తాకి అయితే మింట్ సింబల్ ఏమి ఉండదు అనమాట. అదే డిఫరెన్స్. అండ్ ఇప్పుడు ఇప్పుడు అప్పుడు రిలీజ్ చేసిన కాయిన్కి ఇప్పుడున్న మనకి రేపు రాబోతున్న 75th ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 50 ఇయర్స్ అవుతుంది. అంటే ఈ కాయిన్ రిలీజ్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. సో మనం ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాం, పదండి. దీనిలోనే మన 10 రూపీస్ సిల్వర్ కాయిన్ అయితే ఉంది. ఇంకా లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేద్దాం, పదండి. మనకైతే ఇది క్యాప్సూల్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంది. చూసారు కదా, ఫ్లాగ్ హోయిస్టింగ్ చేస్తున్నట్టు. ప్రజెంట్ అయితే ఇది మన ఎకర్లిక్ క్యాప్సూల్ అయితే ఉంది. ఇది కూడా మన ఎలా వాడుకుంటామంటే మనం హోల్డర్స్ వేసుకుంటాం కదా, కాయిన్ హోల్డర్స్. కాయిన్ హోల్డర్స్ ప్లేస్లో ఏంటంటే ఏమైనా వాల్యుబుల్ కాయిన్స్ ఉంటాయి కనుక ఇలా క్యాప్సూల్స్లో అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ క్యాప్సూల్ కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి. సో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కాయిన్. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది కాయిన్ వచ్చేసరికి ఇలా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంది. చాలా షైనింగ్ అండ్ లస్ట్రస్గా ఉంది అయితే కాయిన్ అయితే. అండ్ మనం ఎడ్జెస్ చూసుకుంటే కనుక రీడెడ్ ఎడ్జ్ అనమాట. ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను క్లియర్గా ఉండడానికి. వీడియో కన్నా అయితే ఇమేజెస్ కొంచెం క్లియర్గా ఉంటాయని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టే కనుక లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హిందీలో భారత్ రూపీ అని రాసింది. ఇక్కడేమో రైట్ సైడ్ వచ్చేసరికి ఇండియా రూపీస్ అని రాయడం జరిగింది. అండ్ పైన వచ్చేసరికి ఎంబిలం ఉంది, కింద వచ్చేసరికి 10 రూపీస్ డినామినేషన్. జనరల్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మింట్ మార్క్ ఉంటుంది అనమాట ఈ 10 రూపీస్ సెంటర్లో. అండ్ 1కి 0కి మధ్యలో అయితే ఒక మింట్ మార్క్ ఉంటుంది. ఇది వచ్చేసరికి డైమండ్ ఉంటే ముంబై మింట్ అని, బి ఉంటే బాంబే మింట్ అని, అండ్ ఏమీ లేకపోతే కలకత్తా మింట్. అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి కలకత్తా మింట్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కనుక ఇద్దరు ఒక పేరు వచ్చేసరికి జెండా ఊపడం అంటే హాయిస్ చేస్తున్నట్టు కనబడుతుంది కదా. బ్యాక్ సైడ్ వచ్చేసరికి పార్లమెంట్ బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది. ఇది చూసారు కదా, బ్యాక్ సైడ్ బిల్డింగ్ లాగా ఉంది కదా, పార్లమెంట్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇటు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 25 వర్ష స్వతంత్ర జయంతి అని రాసింది. అండ్ ఇక్కడ రాయడం అయితే జరిగింది 1947 to 1972 అని రాయడం జరిగింది. మన ఫ్లాగ్ కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చేసరికి 25 ఇయర్స్ అయిన సందర్భంగా రిలీజ్ చేసిన సిల్వర్ కాయిన్ అనమాట. చాలా క్రౌన్ సైజ్ అంటారు దీన్ని. మనం ఇప్పుడు 1 రూపీ కాయిన్ పెట్టి కంపేర్ చేద్దాం. ప్రజెంట్ ఉన్న 1 రూపీ కాయిన్ అనమాట. చూడొచ్చు ఎంత సైజ్ ఉందో. ఇప్పుడున్న 1 రూపీ కాయిన్కి అప్పుడున్న 10 రూపీస్ కాయిన్ చూడొచ్చు ఎంత వేరియేషన్ అయితే ఉందో. అండ్ మనం ఇప్పుడు 10 రూపీస్కి 10 రూపీస్ కాయిన్ పెట్టి చూద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసరికి మన లేటెస్ట్లో ఉన్న 10 రూపీస్ కాయిన్ కదా, ఇది వచ్చేసరికి ఇప్పుడు పాతగా 10 రూపీస్ కాయిన్. ఇప్పుడు కంపేర్ చేద్దాం. చూడండి ఆల్మోస్ట్ డబుల్ సైజ్ ఉంది క్రౌన్ సైజ్. ఇది వచ్చేసరికి 39 mm ఉంటుంది అనమాట. అండ్ 3 mm ఎడ్జ్ అయితే ఉంది, సరేషన్స్ అంటారు. ఇది మిల్లుడ్ ఎడ్జ్ అంటారు అనమాట. అడ్డంగా గీతలు గీసున్నాయి కదా, దాన్ని మిల్లుడ్ ఎడ్జ్ అంటారు, సారీ రీడెడ్ ఎడ్జ్ అంటారు. ఆర్ అండ్ ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం ఒకసారి ఈ కాయిన్.
దీని వెయిట్ వచ్చేసరికి 22.4 అయితే చూపిస్తుంది ప్రజెంట్. 22.4 అయితే చూపిస్తుంది. దీనిలో వచ్చేసరికి 50% సిల్వర్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి అలాయ్ మెటల్ అనమాట. అంటే సిల్వర్ ఒకటే వాటరు, కాయిన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు డిఫరెంట్ మెటల్ కలుపుతారు. ఏంటంటే బెండ్ అవ్వకుండా ఉండడానికి అండ్ అట్మాస్ఫియర్కి తొందరగా పాడైపోకుండా ఉండడానికి. ప్యూర్ మెటల్ అయితే కనుక తొందరగా పాడైపోతుంది అని చెప్పేసి అలాయ్ వాడతారనమాట. అండ్ నికిల్, ఇంకో మెటల్ నికిల్ కానీ అలాంటివి వాడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంబిలం ఉంది, కింద డినామినేషన్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తున్నట్టు ఉంది.